Next. మీకు తెలుసో లేదో, నేను కూచిపూడి 11 ఏళ్ళు నేర్చుకున్నాను. మా నాన్నగారు పంపించేవారు వెంపటి చిన్న సత్యం గారి దగ్గర, ఆయన నా గురు. తర్వాత 2 ఏళ్ళు భరతనాట్యం కూడా నేర్పించారు ఆయన, మా నాన్నగారు నేర్చుకోమని చెప్పారు. సో నాకు డాన్స్ మీద, ఆ కళ మీద చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం కూడా. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు హయాంలో, సీఎంగా ఉండే హయాంలో ఆయన కూచిపూడి నాకు కొంచెమే తెలుసమ్మా, చాలా అనుగారు మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. కూచిపూడి ఐ మీన్ దట్ కంప్లీట్ ఎంకరేజ్ ఒకసారి చెప్పమ్మా, మీరు చెప్ప. మీ అందరికీ కూడా తెలుసు కూచిపూడి నాట్యానికి అలాగే కళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళందరినీ అనేక రకాల అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించారు. అను ఆ కూచిపూడి ఆ కళా స్టేట్ క్షేత్రం కూడా చాలా, ఆ కూచిపూడి డిస్ట్రిక్ట్ ఆ జిల్లా అంటారు మరి, కళాక్షేత్రని ఆయన చాలా ముందుకి, కృష్ణా జిల్లా అక్కడ ఉండిందమ్మా అప్పుడు ఆయన, కృష్ణ దట్ కృష్ణ హారతి అప్పుడు ఆయన హామీ ఇచ్చారు. ఎస్, ఆ గ్రూప్లో అప్పుడు ఆ ప్రోగ్రామ్ జరిగింది ఆయన, అది తప్పకుండా ఆయన ముందుకు ఇంకా ప్రోత్సహిస్తారు, అది తప్పకుండా జరుగుతుంది కూడా. అప్పుడు మొదలుపెట్టింది, అది తప్పకుండా కంటిన్యూ అవుతుంది. ఆయన ఎప్పుడు ఆ ఇచ్చిన హామీకి వెనకాడరు, ఆయన ఇచ్చారా ఇవ్వగలిగిందే ఆయన చెప్తారు, ఇవ్వలేనిది ఆయన చేయరు. నాకు తెలుసు ఆయన గురించి. నిజంగా గెలవాలని ఏమైనా ఉన్నాను డన్.